ప్రియమైన విద్యార్థులారా, మీ ప్రిపరేషన్ ఆగకూడదనే ఉద్దేశంతో ఆన్లైన్ ఎగ్జామ్స్ నిర్వహించాలని మన డైరెక్టర్ శ్యామ్ సార్ గారు నిర్ణయించారు. దీనికై మన కంప్యూటర్ సిబ్బంది పగలు రాత్రి శ్రమించి యూజర్ ఐడి పాస్వర్డ్లు క్రియేట్ చేశారు. కొన్ని సాంకేతిక కారణాల వల్ల అందరికీ తగిన సమయంలో అందించలేకపోయాము. తరువాత ఎగ్జామ్కి తప్పక పంపిస్తాం. అధైర్యపడవద్దు, బాధపడద్దు. ఇక ఎక్స్ప్లెనేషన్ విషయానికి వస్తే, ఈ సమయంలో క్వశ్చన్ పేపర్ ప్రింట్ తీయడానికి కానీ మన స్టూడియోకి వచ్చి బోర్డుపై కానీ ఎక్స్ప్లెయిన్ చేసే పరిస్థితి లేదని మీ అందరికీ తెలిసిన విషయమే. కావున మన అధ్యాపకులందరూ ఇంటి వద్ద నుండే పేపర్పై ఎక్స్ప్లెయిన్ చేశారు. వీడియో కింద ఉన్న క్వశ్చన్ పేపర్ PDFను డౌన్లోడ్ చేసుకోండి. విద్యార్థులందరూ మీ ప్రిపరేషన్కై శ్యామ్ ఇన్స్టిట్యూట్ వారు చేస్తున్న కృషిని సహృదయంతో అర్థం చేసుకుంటారని భావిస్తున్నాం. ఇక ఎక్స్ప్లెనేషన్ ప్రారంభించుకుందాం. సో టెస్ట్ 3లో గనక మొదటి క్వశ్చన్ చూసినట్లయితే, కొంత సొమ్ముపై బారు వడ్డీ ప్రకారము సంవత్సరానికి 6% రేటున కొంత కాలానికి కొంత వడ్డీ అగును. ఒకవేళ సొమ్మును 20% అధికము చేసి వడ్డీ రేటును 2/3 చేసి మరియు కాలమును 6/5 చేసిన అగు బారు వడ్డీ 2,400 రూపాయలు అయిన అసలు బారు వడ్డీ ఎంత? దీన్నే అసలు బారు వడ్డీ అనొచ్చు, లేదా మొదట బారు వడ్డీ ఎంత, మొదట బారు వడ్డీ ఎంత, ఏదడిగినా ఒకటే సార్. రైట్, మరి ఈ క్వశ్చన్ని సో మనం ఈజీగా కూడా చేయొచ్చు. రైట్, సో ఫస్ట్ మనం కాన్సెప్ట్ వైజ్ వెళ్ళాలనుకుంటే కాన్సెప్ట్ వైజ్గా వెళ్ళొచ్చు సార్. కాన్సెప్ట్ వైజ్ ఫస్ట్ చూద్దాం, ఆ తర్వాత షార్ట్ కట్ అప్లై చేద్దాం. సో ఏమని ఇచ్చాడు అంటే 20% అధికము చేసిన సొమ్మును 20% అధికం చేయాలి. కాబట్టి సపోజ్ ఫస్ట్ సొమ్ము 5 రూపీస్ అనుకుందాం, 5p అనుకుంటే ఆ తర్వాత కొత్త సొమ్ము ఏమవుతుంది అంటే 5కి 20% అంటే 1/5. కాబట్టి 1/5 అధికం చేయడం అంటే ఇక్కడ 5 ఉంటే ఇక్కడ 1 యాడ్ చేస్తూ 6p అనేటువంటిది రాయడం. సొమ్మును 20% అధికము చేసిన ఆ తర్వాత వడ్డీ రేటును 2/3 చేసిన, అంటే ఒకప్పుడు 3 ఉండేది ఇప్పుడు 2 చేసిన, అంటే ఒకప్పుడు 3R ఉండేది అనుకుంటే ఇప్పుడు 2/3 చేయడం అంటే 2R అవుతుంది అనేటువంటిదిగా తీసుకుంటాం. ఆ తర్వాత కాలము 6/5 చేసిన అన్నాడు, అంటే ఒకప్పుడు 5t ఉండేటువంటి కాలము ఇప్పుడు 6t అనేటువంటిదిగా మారింది అనేటువంటిది. సో PTR/100 అంటే ఇది బారు వడ్డీయే, PTR/100 అంటే ఇది బారు వడ్డీయే. కాకపోతే ఇది మొదటి బారు వడ్డీ, ఇది రెండవ బారు వడ్డీ. సో సింప్లిఫై చేద్దాం. 5 5 25 25 3 75 75 PTR/100 అంటే 75 PTR/100 ఉంది. అదేవిధంగా ఇక్కడ చూస్తే 6 12 12 6 72 PTR/100. మరి కంపారిజన్ కాబట్టి PTR/100 సేమ్ కాబట్టి, సో డైరెక్ట్గా కంపారిజన్ 75 and 72కి కంపారిజన్ తీసుకోవచ్చు, మిగిలిన టర్మ్స్ కామన్గా. మరి సో బారు వడ్డీ 2,400 ఇచ్చాడు, అంటే లేటెస్ట్ బారు వడ్డీ దీని వాల్యూ 2,400 రూపాయలు ఇచ్చాడు, అయినా మొదటి బారు వడ్డీ ఎంత అంటే ఈ 75 వాల్యూ ఏమవుతుంది అనేటువంటిది క్వశ్చన్. మరి 24 3 72 అయినప్పుడు మరి దేనికి 3 చేస్తే 75 అవుతుంది అంటే 25 3 0 75 అవుతుంది. కాబట్టి 2500 రూపీస్ అవుతుంది. దేర్ ఫోర్ మొదట బారు వడ్డీ ఎంత అంటే 2500 రూపీస్ షుడ్ బి ద రైట్ ఆన్సర్, క్వశ్చన్ యొక్క ఆన్సర్ అవుతుంది. అదేవిధంగా ఇదే క్వశ్చన్ని PTR అనేటువంటి కాన్సెప్టే లేకుండా కూడా క్వశ్చన్ చేయొచ్చా అంటే ఎస్, అఫ్కోర్స్ చేయగలిగే పాసిబిలిటీ ఉంది సార్. వన్స్ అగైన్ సేమ్ క్వశ్చన్, బట్ ఇంకా షార్ట్ కట్, ఇదే షార్ట్ కట్ అంటే ఇంకా షార్ట్ కట్గా వెళ్ళొచ్చా అంటే ఎస్, అఫ్కోర్స్ వెళ్ళొచ్చు. ఈ PTR ఏమీ లేకుండా డైరెక్ట్గా 20% అధికం
అధికము అంటున్నాడు. అంటే 100 ఉండేది అసలు 20% అధికము అంటే 120 అవుతుంది. ఇంటూ రేటు 2/3 వంతు, ఎస్ 2/3 వంతు, ఇంటూ కాలము 6/5 వంతు, కాబట్టి 6/5 వంతు పోలిక. కాబట్టి బై 100గా రాయాల్సిన అవసరం లేదు, ఇదే మన ఆన్సర్ సార్. రైట్, సో పోల్చుద్దాం చూడండి. అయితే 120/100 అన్నప్పుడు ఒకప్పుడు 100 రూపాయలు ఉండేది, ఇప్పుడు 120 అయిందని. అంటే ఈ బాటంలోదేమో మొదటిది, ఈ పైన ఉండేటువంటిదేమో లేటెస్ట్ని ఇండికేట్ చేస్తుంది. కాబట్టి క్యాన్సిలేషన్ చేద్దాం. 25లు 26లు, 6 12 12 6 72 అవుతుంది, 5 3 15 15 5 75 అవుతుంది. మొదట బార్ వడ్డీ ఎంత అంటే, సో మొదట ఇన్ ద సెన్స్ బాటంలో ఉండేటువంటిది అన్నట్టు. సో ఈ 75 వాల్యూ ఏమవుతుంది అనేటువంటిది క్వశ్చన్. మరి వాడిచ్చింది 72 అన్నట్టు, 72 వాల్యూ 2400 రూపీస్ అయితే 75 వాల్యూ ఏమవుతుంది? 24 3s 75 అయినప్పుడు, 24 3s 72 అయినప్పుడు దేని 3s 75 అవుతుంది సార్? 25 3s అవుతుంది. దేర్ ఫోర్ యువర్ ఆన్సర్ షుడ్ బి 2500 రూపీస్. ఇది ఇంకా సింపుల్ వే సార్. సో మొదట బారు వడ్డీ 2500 రూపాయలు. సో సెకండ్ క్వశ్చన్ చూసినట్లయితే ఇది కూడా బారు వడ్డీ కాన్సెప్ట్ నుంచి ఇవ్వడం జరిగింది సార్. ఒక తండ్రి తన ఇద్దరు కుమారులకు 18,750 రూపాయలను డిస్ట్రిబ్యూట్ చేయదలుచుకున్నారు పంచదర్శనం. అయితే ఏమని ఇచ్చారంటే, ఒక కుమారుని వయస్సు 12 సంవత్సరాలు, మరో కుమారుని వయస్సు 14 సంవత్సరాలు. సో ఒక కుమారునికి ఏజ్ ఏమో 12 సంవత్సరాలు ఉందట సార్, ఒక కుమారునికి ఏమి, మరో కుమారునికి 14 సంవత్సరాలు ఉంది. వారికి పంచినప్పుడు, అంటే ఆ సొమ్ము వారికి పంచినప్పుడు 5% రేటు చొప్పున బారు వడ్డీ ప్రకారము వారికి 18 సంవత్సరాలు వచ్చినప్పుడు వారి మొత్తములు సమానమయ్యేటట్లు. అయితే ఇక్కడ క్వశ్చన్లో మొత్తము సమానము అనేటువంటిది ఇచ్చాడు. మొత్తములు సమానమయ్యేటట్లు పంచితే పెద్ద కుమారునికి పంచిన సొమ్ము ఎంత అనేటువంటిది క్వశ్చన్. ఇది కూడా బారు వడ్డీ కాన్సెప్ట్ నుంచి సార్. సో లాజికల్గా చేయాలి. సో ఇక్కడ మనకి క్లియర్గా కనబడుతుంది, ఒకడికి 12 సంవత్సరాలు, ఒకడికి 14 సంవత్సరాలు. అంటే ఎవరు పెద్ద కుమారుడు, ఎవరు చిన్న కుమారుడు మనం గెస్ చేయొచ్చు. 14 సంవత్సరాలు ఎక్కువ వయసు ఉన్నవాడు పెద్ద కుమారుడు, తక్కువ వయసు ఉన్నవాడు చిన్న కుమారుడు అవుతాడు. వారికి వచ్చినటువంటి మొత్తాలు సమానం. మరి బారు వడ్డీ ప్రకారం అంటున్నాడు కాబట్టి ఇది కూడా సింగిల్ స్టెప్లో మనం చేయొచ్చు. ఫస్ట్ అయితే కాన్సెప్ట్ చూద్దాం. సపోజ్ 18,750 రూపాయలను పంచదలిచారు. ఫస్ట్ కాన్సెప్ట్ సార్, 18,750 రూపాయలను ఎవరెవరికి పంచదలిచారు సార్? సపోజ్ ఏ అండ్ బి అనేటువంటి ఇద్దరు కుమారులకు పంచదలిచారు అనుకుందాం. సో సపోజ్ ఏకి ఏ రూపీస్ ఇచ్చాడు, బికి బి రూపీస్ ఇచ్చాడు అనుకుందాం. మరి ఏ యొక్క వయస్సు ఫస్ట్ 12 సంవత్సరాలు అనేటువంటిది ఇచ్చాడు, 12 సంవత్సరాలని ఇచ్చాడు. ఓకే, ఎప్పటి వరకు ఎలా డిపాజిట్ చేయాలి అట, 18 వచ్చేంతవరకు. మరి 12 సంవత్సరాల వయస్సు ఉన్నవాడికి 18 సంవత్సరాలు రావాలి అంటే ఎన్ని ఇయర్స్ టైం గ్యాప్ పడుతుంది సార్? 6 సంవత్సరాల టైం గ్యాప్ పడుతుంది. అట్ ద సేమ్ టైం ఏ రేటు చొప్పున అంటున్నాడు, 5% రేటు చొప్పున అనేటువంటిది ఇచ్చాడు. PTR. అదేవిధంగా బి అనే కుమారుడికి 14 సంవత్సరాలు. మరి వీటికి 18 సంవత్సరాలు రావాలంటే ఎన్ని ఇయర్స్ టైం పడుతుంది సార్? జస్ట్ 4 ఇయర్సే టైం పడుతుంది. కాబట్టి 14 సంవత్సరాలు, ఆర్ అంటే సేమ్ అదే 5% అనేటువంటిది తీసుకుంటాం. ఆబ్వియస్లీ ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైపోయే ఉంటుంది ఎవరు పెద్దవాడు, పెద్ద కుమారుడు ఎవరంటే. సో మీరు చూడాల్సింది ఇక్కడ టైం అనేటువంటిది కాదు, 12 సంవత్సరాలు పెద్దవాడు కాబట్టి బీకి పంచినటువంటి సొమ్ము ఎంత అనేటువంటిది క్వశ్చన్లో అడుగుతున్నట్టు. బి యొక్క వాల్యూ ఏమవుతుంది అనేటువంటిది క్వశ్చన్లో. మరి ఇప్పుడు మొత్తాలు సమానము అంటున్నాడు కాబట్టి మొత్తము కాన్సెప్ట్ ప్రకారం ఏమొస్తుంది సార్? మొత్తానికి ఫార్ములా, బారు వడ్డీ ప్రకారం మొత్తానికి ఫార్ములా ఏమవుతుంది? P(1+TR/100). సో కాబట్టి మొదటి కేస్ ప్రకారం మొత్తం ఏమవుతుంది అంటే A ఇంటూ ఫార్ములా ఏమవుతుంది సార్? 1+T(R/100). సో దట్ ఈస్ 6×5/100 అనేటువంటిది అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు B ఇక్కడ కూడా 1+TR/100. T అంటే 4×R అంటే 5/100 అనేటువంటిది అవుతుంది. రెండింటిని కంపారిజన్ చేయండి. సో 100+30 130/100. సో దట్ ఈజ్ A×130/100 అనేటువంటిది రాయడం జరుగుతుంది సార్. దట్ ఈజ్ B ఇంటూ
120/100 అనేటువంటిది రాయడం జరుగుతుంది. రెండిట్లో బై హండ్రెడ్ కామన్, ఈ జీరో క్యాన్సిల్, ఇంటూ బి ఇటు వచ్చేస్తే బై బి అవుతుంది. కాబట్టి ఏ ఈజ్ టు బి ఈజ్ ఈక్వల్ టు ఇంటూ 13, ఇటు వచ్చేస్తే బై 13 అవుతుంది. కాబట్టి 12 ఈజ్ టు 13 అవుతుంది, రైట్. సో ఇప్పుడు ఈ రెండిట్లో నుంచి మనం చెప్పొచ్చు 12 and 13 అంటే 25 పార్ట్స్ అన్నట్టు. ఓవరాల్ 25 పార్ట్స్ వాల్యూ మనకి 18,750 అయితే మరి పెద్ద కుమారునికి పంచినటువంటి సొమ్ము ఎంత అంటున్నాడు. పెద్ద కుమారుడు ఎవరని డిసైడ్ చేశాం, మనం బి అని డిసైడ్ చేశాం. కాబట్టి బి యొక్క వాల్యూ ఏమవుతుంది అంటే 13 పార్ట్స్ వాల్యూ ఏమవుతుంది అనేటువంటిది క్వశ్చన్. 25 ఒకట్లు 25 750లు క్యాన్సిల్ అవుతుంది. 13 × 750 for 13 × 750 which is nothing but 9,750 rupees అనేటువంటిది అవుతుంది. therefore పెద్ద కుమారునికి పంచినటువంటి సొమ్ము ఎంత అంటే 9,750. ఇది యాక్చువల్ గా క్వశ్చన్ యొక్క ఆన్సర్ చేసేటువంటి విధానం ఇది. సో స్టాండర్డ్ మోడల్ అంటాం. ఇలా కాకుండా ఇంత ఈ ఫార్ములా కూడా రాయకుండా డైరెక్ట్ గా చేయొచ్చా సార్? ఎస్, అఫ్ కోర్స్ సింగిల్ స్టెప్ లో కూడా ఆన్సర్ చేసే పాసిబిలిటీ ఉంటుంది. కాకపోతే మళ్ళీ రేషియో కాన్సెప్టే రెస్ట్ చేసేటువంటి విధానం అనేటువంటిది క్లియర్గా ఉండాలి, రైట్. సో ప్లీజ్ అబ్జర్వ్ ద కాన్సెప్ట్. ఇదే క్వశ్చన్ ని సింపుల్ కాన్సెప్ట్ లో చేద్దాం సార్, రైట్. సో క్వశ్చన్ ఏమిచ్చారు, 18,750 రూపాయలను ఇద్దరికి పంచాలి అంటున్నాడు. సో ఒకడికి 12 సంవత్సరాలు ఉంది, ఒకడికి 14 సంవత్సరాలు ఉంది. 12 సంవత్సరాలు ఉన్నవాడు, సో 12 సంవత్సరాలు ఉన్నవాడు 18 సంవత్సరాలు రావాలి అంటే ఎంత టైం పడుతుంది అన్నట్టు, 6 సంవత్సరాల టైం పడుతుంది అన్నట్టు. అదేవిధంగా 14 సంవత్సరాలు ఉన్నవాడు 18 రావాలి అంటే ఎంత టైం పడుతుంది, 4 ఇయర్స్ టైం పడుతుంది అనేటువంటిది కాన్సెప్ట్. సో ఆన్సర్ ఈజ్ ఓవర్ సార్. సో మరి ఇద్దరికి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5% కాబట్టి ఇంటూ 5% రాస్తాం, ఇంటూ 5% అనేటువంటిది రాస్తాం. 6 5s ఏమవుతుంది, 30. మరి వడ్డీలు సమానం అన్నాడా, మొత్తాలు సమానం అన్నాడా, మొత్తము అన్నప్పుడు అసలు 100 కలపాల్సి ఉంటుంది. కాబట్టి 6 5s 30 మన లెక్క ప్రకారం, కానీ మనం రాయాల్సింది 130 అనేటువంటిది రాస్తాం. ఇక్కడ 4 5s 20 కానీ మొత్తాలు సమానం అన్నాడు కాబట్టి 120 అనేటువంటిది రాస్తాం. మరి ఈ రెండు సమానము అంటున్నాడు కాబట్టి మొత్తాలు సమానం అంటే మొదటి పర్సన్ని సమ్ ఏ అనేటువంటిదిగా తీసుకుంటున్నాను, రెండవ పర్సన్ని బి అనేటువంటిదిగా తీసుకుంటే 130 × A = 120 × B అనేటువంటిదిగా తీసుకుంటాం. ఎస్, ఆన్సర్ ఈజ్ ఓవర్ సార్. దేర్ఫోర్ A = B = 120 ఈస్ట్ ఈ 130 ఇటు వచ్చేస్తుంది 0 0, సేమ్ ఇక సేమ్ 12 ఈస్ట్ 13. కాకపోతే ఫార్ములా రాయకుండా డైరెక్ట్గా చేసే విధం. ఈ 130 ఎందుకు రాసాం అనేటువంటి నాలెడ్జ్ రావాలి. సో 6 5s 30 ఇంట్రెస్ట్ మొత్తము అంటే ఆ 30 కి 100 కలిపితే 130 × A అనేటువంటిది. సో ఇది 130 × 120 × B అనేటువంటిది. ఇక మిగిలిందంతా సేమ్ కాన్సెప్ట్. టోటల్ 25 పార్ట్స్ 18,750 అయితే గరిష్ట వయస్సు ఉన్న పెద్ద కుమారునికి పంచిన సొమ్ము. పెద్ద కుమారుడు ఎవరైతారు, 12 ఇయర్స్ వాడు 14 ఇయర్స్ వాడు అంటే బి అవుతాడు. సో బి పార్ట్ ఏమవుతుంది అన్నట్టు, 13 పార్ట్స్ ఏమవుతుంది అనేటువంటిది క్వశ్చన్. దేర్ఫోర్ యువర్ ఆన్సర్ ఈజ్ 9,750 రూపీస్ షుడ్ బి ద రైట్ ఆన్సర్. థర్డ్ క్వశ్చన్ చూసినట్లయితే మగైన్ బారు వడ్డీ నుంచి ఇవ్వడం జరిగింది. కొంత సొమ్ముపై సంవత్సరానికి 7.5% రేటు చొప్పున 15 నెలలకు ఒక బారు వడ్డీ అనేది, అదే సొమ్ముపై సంవత్సరానికి 12.5% రేటు చొప్పున 8 నెలలకు ఒక బారు వడ్డీ కంటే 32.50 రూపాయలు అధికము అంటున్నాడు. అధికము అంటే మొదటి కేసులో అయ్యే వడ్డీకి రెండవ కేసులో అయ్యే వడ్డీకి మధ్య డిఫరెన్స్ ఇచ్చాడు 32 రూపీస్ 50 పైస అని. అయినా ఆ సొమ్ము ఎంత అంటున్నాడు. మరి ఆ సొమ్ము ఎంత అనేటువంటిది మనకి తెలియదు కాబట్టి ఆ సొమ్ము సమ్ పి రూపీస్ అనుకుందాం. ఇక బారు వడ్డీ కాబట్టి PTR/100 రాయాలి. సో పి అనేటువంటిది సొమ్ము, ఇంటూ టీ అంటే టైం, 15 నెలలు అంటున్నాడు కాబట్టి 15 నెలలు అన్నప్పుడు బై 12 అనేటువంటిది రాస్తాం. ఇంటూ ఆర్ 7.5 ని మల్టిప్లై చేయండి, 7 2s 14 + 1 15 by 2 15 by 2. సో PTR దాంతోపాటు ఏం రాయాలి, బై 100 రాయాలి కాబట్టి బై 100 అనేటువంటిది రాస్తాం.
ఆ తర్వాత రెండవ కేసులో కూడా పీటీఆర్ బై 100 క్యాలిక్యులేట్ చేద్దాం. పి ఇంటూ ఈసారి టీ 8 నెలలు అన్నాడు కాబట్టి 8/12 ఇంటూ ఆర్ అంటే 12½ ఇచ్చాడు, 25/2 అవుతుంది. 25/2 పీటీఆర్ బై 100 ఉంటుంది కాబట్టి బై 100. మరి ఈ వడ్డీకి మధ్య గల డిఫరెన్స్ ఇచ్చేసాడు సార్. ఆ డిఫరెన్స్ అనేటువంటిది ఎంత ఇచ్చాడంటే 32 రూపాయల 50 పైసలు అనేటువంటిది ఇవ్వడం జరిగింది. సో ఆన్సర్ ఈజ్ ఓవర్. సో దీన్ని సింప్లిఫై చేస్తే పీ వాల్యూ అనేటువంటిది వస్తుంది సార్. క్యాలిక్యులేషన్ అనేటువంటిది చూద్దాం. సో పి 15 × 15 అంటే 225 పి బై 212 × 24 × 100 అంటే 2400 మైనస్ 25 × 200 × పి అంటే 200 పి బై 12 × 24 × 100 అంటే 2400. దట్ ఈస్ 3250 అంటే సో 3250 రూపీస్ రాసినప్పుడు ఈ పాయింట్ తీసేస్తే దాని బదులు ఒకటి, పాయింట్ తర్వాత 2 డిజిట్స్ కాబట్టి 20. సో అన్నింటిలో జీరోస్ క్యాన్సిల్ చేసేద్దాం. బై 0 బై 2 జీరోస్ బై 2 జీరోస్ క్యాన్సిల్ అయితే ఇక్కడ బై 24 కాబట్టి 225 పి మైనస్ 200 పి అంటే దట్ ఈజ్ ఓన్లీ 25 పి అనేటువంటిది ఉంటుంది. బై 2 కామన్ 24 కాబట్టి 24 దట్ ఈజ్ ఈక్వల్ టు 3250 ఉంటుంది. ఈ 25 టేబుల్లో క్యాన్సిలేషన్ చేస్తే 25 1s are 25 7 ఉంటుంది, 75 25 3s are 75 విత్ 0 కాబట్టి 130. దేర్ ఫోర్ మనకు కావాల్సింది అసలు సొమ్ము ఫీ కాబట్టి 130 × 24 అంటాం సార్. 24 × 130 3120 రూపీస్ విల్ బి ద ఆన్సర్. రైట్, ఫోర్త్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే చక్రవడ్డీ కాన్సెప్ట్ నుంచి ఇవ్వడం జరిగింది సార్. కొంత సొమ్మును సంవత్సరానికి 10% రేటు చొప్పున చక్రవడ్డీ ప్రకారము 2 సంవత్సరాలకు ఒక బ్యాంకు నందు డిపాజిట్ చేశారట. అయితే 2 సంవత్సరాల తరువాత అగు మొత్తము నుండి 2 సంవత్సరాల తరువాత అయ్యే మొత్తము నుండి 2050 రూపాయలను గనక తీసుకొని మిగిలిన మొత్తమును 3వ సంవత్సరానికి గాను అదే బ్యాంకులోనే ఉంచితే 3వ సంవత్సరానికి అయ్యే వడ్డీ అనేది మొదటి 2 సంవత్సరాలకు అయ్యే వడ్డీకి 8/21 రెట్లు అవుతుంది. అయినా ఆ బ్యాంకు నందు డిపాజిట్ చేసిన సొమ్ము ఎంత అనేటువంటిది క్వశ్చన్. సో మరి ఈ క్వశ్చన్ని మనం 2 మోడ్స్లో చేయొచ్చు. ఒకటి ఆప్షన్స్ నుంచి వెళ్ళొచ్చు సార్, ఆర్ యూ కెన్ గో బై డైరెక్ట్ ప్రొసీజర్ ద్వారా కూడా వెళ్ళే పాసిబిలిటీ అనేటువంటిది మనకు ఉంటుంది. సరే మరి మనం ఫస్ట్ ప్రొసీజర్ కాన్సెప్ట్తో వెళ్దాం సార్. ప్రొసీజర్ నుంచి వెళ్తే ఏ విధంగా ఉంటుంది? మరి కొంత సొమ్ము అనేటువంటిది ఇవ్వడం జరిగింది, మరి ఎంత సొమ్ము అనేటువంటిది మనకి తెలియదు కాబట్టి సో బేసిక్గా చక్రవడ్డీ కాన్సెప్ట్ నుంచి మనము చెక్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. సో మనకి 10% రేటు చొప్పున చక్రవడ్డీ ప్రకారం 2 సంవత్సరాలకు అగు మొత్తము అంటే ఇలా రాస్తాం. సో 0000 క్యాన్సిల్ అయితే 121/100 అనేటువంటిది అవుతుంది ఇంటూ పి అనేటువంటిది ఉంటుంది. ఇది మనకు వచ్చేటువంటి మొత్తం. ఈ మొత్తము నుంచి నేను ఎంత తీశానట, 2050 రూపాయలను తీశాను మైనస్ 2050 రూపీస్ అనేటువంటిది తీశాను. ఈ తీసిన మొత్తాన్ని ఆ తర్వాత మిగిలినటువంటి ఏదైతే బ్యాలెన్స్ ఉంటుందో ఆ బ్యాలెన్స్ని 3వ సంవత్సరం. మరి మిగిలింది ఎంత అంటే ఇప్పుడు ఇదే కదా మిగిలేది, ఈ మిగిలే బ్యాలెన్స్ అన్నట్టు 121 × p/100 మైనస్ 2050 అనేటువంటి బ్యాలెన్స్ని 1వ సంవత్సరానికి 3వ సంవత్సరానికి 10% వడ్డీకి ఇచ్చాము అంటున్నాడు కాబట్టి డైరెక్ట్ వడ్డీ రాద్దాం సార్, 10% వడ్డీకి ఇచ్చారు. మరి ఆ అయ్యే వడ్డీ అనేటువంటిదట మొదటి 2 సంవత్సరాలపై అయ్యే వడ్డీకి 8/21 రెట్లు అంటున్నాడు. సో 8/21 రెట్లు రాయాలి. ఎస్, దేనికి సార్? మొదటి 2 సంవత్సరాలకు అయ్యే వడ్డీకి. మరి మొదటి 2 సంవత్సరాలకు మొత్తం ఎంత అయింది? 121 పి బై 100. 121 × p/100 ఇది మొత్తం. మరి వడ్డీ ఎట్లొస్తుంది అంటే ఇందులో నుంచి మైనస్ అసలు తీసేస్తే, అసలు అంటే ఎంత? ఫీ, అది తీసేయాలి ఫీ అనేది. ఎస్, ఆన్సర్ ఈజ్ ఓవర్ సార్.
So that is 8 by 21 into 100 LCM తీసేసుకుంటే 100p ఇది 121p. 121p మైనస్ 100p అంటే 21 ఇంటూ p అనేటువంటిది ఉంటుంది. దట్ ఈస్ ఈ 10/100 దీనికి రాసేస్తే 121p బై 100 ఇంటూ ఈ 0 ఈ 0 1/10 కాబట్టి ఈ 10 × 100 అంటే 1000 అనేటువంటిది అవుతుంది. మైనస్ 1/10 × 2050 అంటే 0 0 క్యాన్సిల్ అయితే ఏమవుతుంది సార్? 205 అవుతుంది. ఎస్, కంపారిజన్ చేసేద్దాం. ఎస్, ఈ 21 ఈ 21 క్యాన్సిల్, 8/100p ఉంటుంది అండ్ ఇది రిఫ్లెక్ట్ అయింది. ఎస్, ఇప్పుడు ఆన్సర్ అనేటువంటిది అబ్జర్వ్ చేద్దాం సార్. సో ఇక్కడ మనకి మిగిలింది 8 × p/100 అనేటువంటిది లెఫ్ట్ అయింది. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 121 × p/1000 లెఫ్ట్ అయింది, మైనస్ 205 లెఫ్ట్ అయింది. ఈ మైనస్ 205 వచ్చేస్తే ప్లస్ 205 అవుతుంది సార్. సో ఇక్కడ 121 × p/1000 మైనస్ 8 p/100 అనేటువంటిది ఉంటుంది. 1000కి 100కి ఎల్సిఎం చేస్తే సార్ 1000 అనేటువంటిది అవుతుంది. సో 121p అనేటువంటిది ఉంటుంది. మైనస్ 100 1000లో 10 × 10 × 80 అంటే 80p ఉంటుంది. Therefore, 205 is equal to 121p lo 80p pote 41p untundi is divided by 1000. 41 ones are 41 fives are cancel aithe. Therefore, p is equal to 1000 × 5 ane itvanti vachindi. Therefore, 5000 rupees should be the right answer. Mana question yokka answer em avutundante aa summa 5000. Idi ఒరిజినల్ ప్రూఫ్ సార్. మరి ప్రూఫ్ ఏమీ లేకుండా మనం ఆప్షన్స్ నుంచి చేయొచ్చా సార్ అంటే ఎస్, అఫ్ కోర్స్ మనం ఆప్షన్స్ నుంచి కూడా వెళ్ళే పాసిబిలిటీ ఉంటుంది సార్. మరి ఇంతకంటే తక్కువ టైంలో చేయొచ్చా అంటే ఎస్, అఫ్ కోర్స్ దేర్ షుడ్ బి ఏ ఛాన్స్. రైట్, లెట్ ఇట్ బి చెక్ హియర్ త్రూ ఆప్షన్స్ నుంచి వెళ్తాయి. మరి ఇలాంటి పెద్ద క్వశ్చన్స్ కనుక ఇచ్చినప్పుడు మ్యాక్సిమం ఆప్షన్స్ ఫస్ట్ ఆర్ సెకండ్ ఆప్షన్స్లోనే ఉండాలి అనేటువంటిది చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ట్రై చేద్దాం. ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చారు? 7000 రూపీస్ అనేటువంటిది ఇచ్చారు. ఈ 7000 రూపీస్ మీద 2 సంవత్సరాలకు కాబట్టి సంవత్సరానికి 10% అంటే 110/100 × 110/100 అనేటువంటిది అవుతుంది. ఎస్, 0 0 0 0 ఈ 0 ఈ 0 ఈ 0 ఈ 0 11 11 121 121 7 12 7 84 8470 రూపీస్ మొత్తం అవుతుంది. ఇప్పుడు ఈ మొత్తము నుండి 8470 అనే మొత్తము నుండి 2050 అనేటువంటి మొత్తాన్ని సో కొంత సొమ్మును తీసేసుకుని ఆ మిగిలినటువంటి దాన్ని 10% వడ్డీకి ఇచ్చాను అంటున్నాడు. ఈ 10% వడ్డీకి అయ్యే వడ్డీ ఏదైతే ఉంటుందో మొదటి 2 సంవత్సరాలకు అయినటువంటి వడ్డీకి 8/21 రెట్లు 8/21 రెట్లు ఉంటుందట. మొదటి 2 సంవత్సరాలకు అయిన వడ్డీ, మొదటి 2 సంవత్సరాలకు ఎంత అవుతుంది? 8470లో 7000 పోతే ఏమవుతుంది? 1470 అవుతుంది. ఎస్, మరి రెండు ఈక్వేట్ అవుతాయా? ఈక్వేట్ అయితే రైట్ ఆన్సర్, లేకపోతే రాంగ్ ఆన్సర్ అవుతుంది. సో 21 టేబుల్లో 21 ones are 21 sevens are 147 with 0. 8 × 70 = 8 sevens are 56 560. ఇక్కడ కూడా చేసినట్లయితే 8470లో 2050 పోతే 70లో 50 పోతే 20 84లో ఇది పోతే 64 20 × 10/100 అనేటువంటిది ఉంటుంది. ఎస్, ఈ 0 ఈ 0 ఈ 0 ఈ 0 పోతే 642 = 560. ఇట్ ఈస్ నాట్ బ్యాలెన్స్ కాబట్టి ఇది రైట్ ఆన్సర్ కాదు. దెన్ యూ గో ఫర్ సెకండ్ ఆప్షన్. ఎప్పుడైతే మనం సెకండ్ ఆప్షన్, ఫస్ట్ ఆప్షన్ రాలేదు అంటే మ్యాక్సిమం సెకండ్ ఆప్షన్లో ఉంటుంది. సెకండ్ ఆప్షన్ ఈజ్ ఏమి ఇచ్చారు? ఆన్సర్ 5000 ఇవ్వడం జరిగింది. ఈ 5000 మీద 2 ఇయర్స్కి 110/100 × 110/100 అనేటువంటిది రాస్తాం సార్. రైట్, దేట్ ఫోర్ ఈ 0 ఈ 0 ఈ 0 ఈ 0 0 0 2 0 క్యాన్సిల్, 11 11 ఆర్ 121 121 × 650 అంటే 6050 రూపీస్ మొత్తం.
మరి 6050 నుంచి ఈ 6050 నుంచి నేను 2050 తీసేసి ఆ మిగిలిన సొమ్మును 10% ప్రకారం అదే 3వ సంవత్సరానికి గాను బ్యాంకులో ఉంచాను. ఉంచినప్పుడు ఈ వచ్చిన వడ్డీ అనేటువంటిది 8/21 రెట్లు ఉంటుందట. దేనికి? మొదటి 2 సంవత్సరాలకు అగు వడ్డీకి. మొదటి 2 సంవత్సరాలకు అగు వడ్డీ ఎంత? 5000కి 6050కి డిఫరెన్స్ 1050. ఎస్ క్యాన్సిలేషన్ చెక్ చేయండి, యూ విల్ గెట్ ద ఆన్సర్. ఈ 0 1/10. 6050లో 2050 పోతే 4000 అనేటువంటిది ఉంటుంది. ఆఫ్ 1/10 అనేటువంటిది ఇచ్చారు. అప్పుడు ఈ 0 క్యాన్సిల్ అయితే ఇక్కడ 400 వచ్చింది. మరి ఇటు కూడా చూద్దాం సార్, 21 1 21 5 105 0 50, అంటే 8 × 50 అనేటువంటిది. 8 50 400 కాబట్టి ఎస్, ఇట్ షుడ్ బి మ్యాచ్ అయింది. కాబట్టి డేట్ ఫర్ అవర్ చాయిస్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. 5000 బి ద కరెక్ట్ ఆన్సర్. కొంత సొమ్ముపై మొదటి సంవత్సరానికి 11.11%, 2వ సంవత్సరానికి 14.28%, 3వ సంవత్సరానికి ఏమో 10% చొప్పున 3 సంవత్సరాలలో అగు చక్రవడ్డీ మరియు బారు వడ్డీల మధ్య భేదము 5.40 రూపాయలైన ఆ సొమ్ము ఏమవుతుంది అనేటువంటిది క్వశ్చన్. దీన్ని డిఫరెంట్ మోడ్స్లో కూడా చేయొచ్చు, అకార్డింగ్ టు ఆప్షన్స్ వెళ్ళొచ్చు సార్. ఆర్ యూ గో బై ప్రొసీజర్ కాన్సెప్ట్స్తో కూడా వెళ్ళే పాసిబిలిటీ అనేటువంటిది ఉంటుంది సార్. ఏ కాన్సెప్ట్తో వెళ్ళినా విల్ గెట్ ద సేమ్ ఆన్సర్. కాబట్టి ఐ గో త్రూ ఆప్షన్. అయితే ఆప్షన్స్తో వెళ్తే మరి ఫస్ట్ ఆప్షనే రావాలని రూల్ ఏమీ ఉండదు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని యొక్క వాల్యూస్ రాద్దాం చూడండి. 11.11% అంటే 11 1/9 అన్నట్టు. 11 1/9 అంటే 1/9 పార్ట్ అనేటువంటిది అర్థం. 14.28% అంటే ఇది 1/7 అనేటువంటిది అర్థం. అండ్ 10% అంటే దీన్ని 1/10 అనేటువంటిది రాసుకోవచ్చు. అయితే 9 7 10 అండ్ నేను చూడంగానే మనం ఎస్, అఫ్ కోర్స్ ఎస్ చేయొచ్చు. 9లో 7లో 10లో తెగేటట్లు ఉండాలి. 9 7 63 63 మల్టిపుల్స్ ఇది అవుతుంది, ఇది అవుతుంది. కాబట్టి సో ఇప్పుడు మనం గెస్ చేయడానికి పాసిబిలిటీ కొద్దిగా కష్టతరం అవుతుంది. కాబట్టి మనం ఒరిజినల్ కాన్సెప్ట్ నుంచే వెళ్దాం. సో ఆప్షన్స్ నుంచి వెళ్ళినా వస్తుంది. ఒకవేళ ఫస్ట్ కాకపోతే సెకండ్ కాకపోతే అది 3 కూడా 20 63 మల్టిపుల్స్ కానీ ఇవ్వడానికి పాసిబిలిటీ ఎక్కువ ఉంది. కాబట్టి సో మనం ఒరిజినల్ కాన్సెప్ట్తోనే వెళ్దాం సార్. ఫస్ట్ చక్రవడ్డీ క్యాలిక్యులేట్ చేద్దాం, తర్వాత బారు వడ్డీ క్యాలిక్యులేట్ చేద్దాం. సో ఫస్ట్ చక్రవడ్డీ అనేటువంటిది చూద్దాం. మరి చక్రవడ్డీ ప్రకారం ఎలా చేస్తాము అంటే ఎస్, అబ్జర్వ్ చేయండి. మనకి అసలు ఎంతనో తెలియదు, సరే అలా ఊహించుకుందాం అసలు సమ్ 1 రూపీ అనుకొని. ఏది నెంబర్స్తో మనకి సంబంధం లేదు. చక్రవడ్డీ ప్రకారం ఫస్ట్ 1/9 అంటే మీనింగ్ ఏంటి, 9కి రూపాయి వడ్డీ పడుతుందంటే 10/9 ఇంటూ 1/7 అంటే మీనింగ్ ఏంటి, 7కి రూపాయి వడ్డీ పడుతుంది అంటే 8 రూపీస్. 1/10 అంటే మీనింగ్ ఏంటి, ప్రతి 10కి రూపాయి వడ్డీ పడుతుందంటే 11 రూపీస్ మొత్తం అవుతుంది అన్నాడు. సో ఇది మొత్తాన్ని సూచిస్తుంది. కాబట్టి ఎస్ క్యాన్సిలేషన్ చేస్తే 10 అండ్ 10 క్యాన్సిల్, 8 11 88 అనేటువంటిది అవుతుంది. 9 7 63 అని అంటే 63 రూపీస్ నేను అసలుగా తీసుకుంటే 88 రూపీస్ అనేటువంటిది మొత్తం అయిందంటే ఇక్కడ నుంచి వడ్డీ ఎంత అవుతుంది అనేటువంటిది మనం గెస్ చేయొచ్చు. అలా ఉంచుదాం, తర్వాత చేద్దాం. అదేవిధంగా బారు వడ్డీ ప్రకారం కూడా నేను గెస్ చేస్తున్నాను. బారు వడ్డీ ఏమవుతుంది అనేటువంటిది చూద్దాం, ఆ తర్వాత భేదాన్ని చూద్దాం. సో బారు వడ్డీ ప్రకారం I=PTR/100. 3 రేట్లు ఇచ్చాడు కాబట్టి 3 రేట్లను కలుపుకుంటే 1 పీరియడ్ కిందకి కన్సిడర్ చేయొచ్చు. కాబట్టి డైరెక్ట్గా ఆ రేట్లను కలుపుకుందాం. బారు వడ్డీ అంటే మొదటిది 1/9, నెక్స్ట్ది 1/7, నెక్స్ట్ది 1/10. కాబట్టి డైరెక్ట్గా దీన్ని కలిపితే 9 7 63 63 10 6 30 అవుతుంది. 9 టేబుల్లో 6 30 70 టైమ్స్, 7 టేబుల్లో 6 30 90 టైమ్స్, 10 టేబుల్లో 6 30 63 టైమ్స్ అనేటువంటిది పోతుంది ప్లస్ 63. సో ఈ మొత్తాన్ని కనుక యాడ్ కనుక చేస్తే 630 అనేటువంటిది ఉంటుంది. 90 70 160 ప్లస్ 63 అంటే 223, అంటే 600 రూపాయల అసలుకు గాను 223 రూపాయలు బారు వడ్డీ అన్నాడు. ఇది మనము అసలుగా ఊహించుకుంటే ఇది మనకి బారు వడ్డీ అయింది. అదేవిధంగా మరి ఇక్కడ అసలు 6:30 కాబట్టి ఇక్కడ కూడా 6:30 చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడు పై స్టెప్ని అబ్జర్వ్ చేయండి.
సో 63 కాస్త నేను 630 తీసుకుంటే 88 కాస్త 880 అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ నుంచి నాకు చక్రవడ్డీ అనేటువంటిది వస్తుంది, గ్యాప్ చక్రవడ్డీ. దేర్ ఫోర్ చక్రవడ్డీ ఇస్ ఈక్వల్ టు ఎస్ ఎంత వస్తుంది సార్, 880కి 630కి డిఫరెన్స్ 250 అనేటువంటిది అవుతుంది. 250 రూపీస్ అనేటువంటిది అనుకోండి, రైట్. ఇప్పుడు చక్రవడ్డీ తెలిసింది, బారు వడ్డీ తెలిసింది, ఈ రెండింటి మధ్య భేదము 5 రూపీస్ 40 పైస్ వాడు ఇచ్చారు. కాబట్టి మన లెక్క ప్రకారం చూద్దాం. సో 250 మైనస్ 223 డిఫరెన్స్, చక్రవడ్డీ ఏమో 250, బారు వడ్డీ ఏమో 223, డిఫరెన్స్ కనుక చూస్తే 27 డిఫరెన్స్. ఈ 27 వాల్యూ 5 రూపీ 40 పైస్ కనుక అయితే, 27 వాల్యూ 5 రూపీ 40 పైస్ కనుక అయితే అసలు ఎంత? ఇప్పుడు ఇక్కడ చూడండి, అసలు పీ 630 ఇది 630 కాబట్టి ఈ 630కి ఏమవుతుంది అనేటువంటిది క్వశ్చన్. ఎస్ ఆన్సర్ ఈజ్ ఓవర్ సార్, మీ ఇష్టం ఏ టేబుల్లో అయినా క్యాన్సిలేషన్ చేయాలి. సో 9 టేబుల్లో 9 3 27 క్యాన్సిల్ చేస్తే 9 టేబుల్లో 9 7 63 విత్ 0 కాబట్టి 70. సో 3 టేబుల్లో 3 1 3 2 ఉంటుంది 24 3 8 24. సో 80 × 70 అని 1.8 × 70 అనేటువంటిది ఆన్సర్. దేర్ ఫోర్ అసలు ఫీ ఈజ్ ఈక్వల్ టు 1.8 × 70 అంటాం. సో 126 రూపీస్ షుడ్ బి ద రైట్ ఆన్సర్. సిక్స్త్ క్వశ్చన్, కొంత సొమ్ము చక్రవడ్డీ ప్రకారము సంవత్సరానికి 12% రేటు చొప్పున 3 సంవత్సరాలలో అగు మొత్తము ఇచ్చారు, అయినా సొమ్ము ఎంత అనేటువంటిది క్వశ్చన్. మరి చక్రవడ్డీ ప్రకారము మొత్తము అంటున్నాడు కాబట్టి ఎస్ ఏ విధంగా మరి మనకు అసలు తెలియదు, రైట్. సో ఆప్షన్స్ నుంచి వెళ్ళడం అనేటువంటిది కూడా రిస్క్ అవుతుంది కాబట్టి సరే లెట్ ఇట్ బి చెక్ హియర్ సార్. సో అసలు సమ్ పి రూపీస్ అనుకుంటున్నాను, సంవత్సరానికి 12% రేటు చొప్పున కాబట్టి 100కి 12 వడ్డీ కలిపితే 112, అలా 3 సంవత్సరాలకు కాబట్టి 100కు 112 × 100కు 112. మరి ఇదంతా మొత్తాన్ని సూచిస్తుంది, ఈ మొత్తము ఇవ్వడం జరిగింది సార్ క్వశ్చన్లో. ఎంత? 4214.784 అనేటువంటిది ఇచ్చారు. ఇప్పుడు ఇదంతా సింప్లిఫై చేయాలి అంటే టైం పడుతుంది, లేదా ఆప్షన్స్ నుంచి వెళ్ళాలి అన్నా ఏ ఆప్షన్ అవుతుందో మరి మనకి తెలియదు కాబట్టి ఎస్ విల్ హ్యావ్ ఏ బెటర్ రూల్ సార్. సో దాన్ని డిజిటల్ సమ్ రూల్ అనేటువంటిది అంటాం. ఈ క్వశ్చన్ని చాలా ఈజీగా డిజిటల్ సమ్ అనేటువంటి కాన్సెప్ట్ ద్వారా చేయొచ్చు, దాన్ని అంక మూలము అంటారు సార్, అంకెల మొత్తాన్ని బేస్ చేస్తూ చేయొచ్చు, రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్సర్ యొక్క డిజిటల్ సమ్ ఏమవుతుంది, క్వశ్చన్ యొక్క డిజిటల్ సమ్ ఏమవుతుంది, ఆర్హెచ్ఎస్ ఏమవుతుంది, ఎల్హెచ్ఎస్ ఏమవుతుందో చెక్ చేసుకుందాం. సో అంక మొత్తము అంటారు, అంకెల మొత్తము 4 6 6 1 7 7 4 11 11 8 18 8 18 18 18 26 26 30 30 30 మళ్ళీ 3 + 0 అంటే ఎస్ 3 అనేటువంటిది అవుతుంది సార్, అంటే అంక మూలము 3 రావాలి. మరి ఈ క్వశ్చన్లో కూడా నాకు అంక మూలము 3 వచ్చేటట్లు ప్రిన్సిపల్ ఎంత పెడితే 3 అవుతుందో అది కూడా చూద్దాం సార్. సో దట్ ఈస్ p × ఇక్కడ 1 + 0 + 0 అంటే ఎస్ 1 అవుతుంది, 1 + 1 + 2 అంటే ఎస్ 4 అవుతుంది, 4/1 మళ్ళీ ఇది 4/1 మళ్ళీ ఇది 4/1 ఉంటుంది, బై వన్ అవసరం లేదు, 4 × 4 సో 16 16 × 4 64 64 అనేటువంటిది రాస్తున్నాం. p × 64 = 3. మరి 64కి మళ్ళీ అంకమూలము చేస్తే 6 + 4 10 10 లో 1 + 0 1 అవుతుంది. సో p × 1 = నాకు 3 రావాలి, అంటే ఏ నెంబర్ని × 1 చేస్తే 3 వస్తుంది, సో 3 × 1 చేస్తే 3 వస్తుంది. అంటే ఈ క్వశ్చన్ ఏదైతే అసలు ఉందో దాని అంకమూలము 3 ఉండాలి అనేటువంటిది. మరి ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్లో దేని అంకమూలము 3 అవుతుంది అంటే 4th ఆప్షన్ యొక్క అంకమూలము 3 అవుతుంది, 3 + 0 + 0 అంటే 3 కాబట్టి ఎస్ యువర్ ఆన్సర్ షుడ్ బి 3000 ప్రిన్సిపల్ అవుతుంది, అసలు ఎంత అంటే 3000. సెవెంత్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే రామ్ అండ్ శ్యామ్ల
భాగస్వామ్యంలో మొత్తం 60,000 రూపాయలను రామ్ పెట్టుబడిగా పెట్టాను. అంటే మొత్తం పెట్టుబడి రామే పెట్టాడు, మరియు వచ్చిన లాభాన్ని సమానంగా పంచుకునేటట్లు, ఏదైతే ప్రాఫిట్ వస్తుందో వాటిని సమానంగా పంచుకునేటట్లు చెప్పేసుకున్నారు. శ్యామ్ సగం పెట్టుబడి మీద రామ్కు సంవత్సరానికి 10% వడ్డీ ఇవ్వాలి. ఓకే, వ్యాపారం నడిపినందుకు నెలకు 150 రూపాయలు తీసుకునేటట్లుగా ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే శ్యామ్ అనే వ్యక్తికి సో నెలకు 150 రూపాయల చొప్పున వ్యాపారం నడిపినందుకు, అంటే వాడు వర్కింగ్ పార్ట్నర్, నిర్వాహక భాగస్వామి కాబట్టి నడిపినందుకు 150 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. శ్యామ్ రాబడి రామ్ రాబడిలో సగం ఉన్నట్లయితే వ్యాపారంలో వచ్చిన మొత్తము లాభము ఎంత అనేటువంటిది క్వశ్చన్ సార్. సరే, మరి మనకి మొత్తము లాభము ఎంత మరి మనకు తెలియదు కాబట్టి మనము కన్సిడర్ చేద్దాం సార్. సపోజ్ రామ్ అనేటువంటి వ్యక్తి, అదేవిధంగా శ్యామ్ అనేటువంటి వ్యక్తి ఇద్దరిని తీసుకుంటున్నాం. మరి ఇద్దరిని తీసుకునేటప్పుడు ఎస్ శ్యామ్ అనేటువంటి వాడు నిర్వాహక భాగస్వామి, వర్కింగ్ పార్ట్నర్. మరి వర్కింగ్ పార్ట్నర్ అని ఎట్లా తెలుస్తుంది అంటే వ్యాపారము నడిపినందుకు నెలకు 150 రూపాయలు తీసుకునేటట్లు. ఎవరు? శ్యామ్ అనే వ్యక్తి. సో నెలకు 150 రూపాయలు తీసుకుంటున్నాడు. నెలకి 150 రూపాయలు వీడి అకౌంట్లో పడుతున్నాయి. అలా ఒక సంవత్సరానికి కాబట్టి ×12 అనేటువంటిది రాస్తాం. ఓకే, ఆ తర్వాత ఏమవుతుంది అంటే మరి వీళ్ళ యొక్క ప్రాఫిట్స్ సమానంగా పంచుకోవాలి అంటున్నారు. సరే, సమానంగా పంచుకునేటట్లు మనం తర్వాత సపోజ్ మొత్తము ప్రాఫిట్ సపోజ్ వీడికి ₹X వచ్చింది అనుకుందాం. వీడికి ₹X ప్రాఫిట్ వచ్చింది అనుకుందాం. ఈ ₹X ₹2X ప్రాఫిట్. సో రెండరూ సమానంగా పంచుకుంటే ₹X గా తీసుకుంటున్నా. ఆ ప్రాఫిట్తో పాటు వీడికి ఎస్ అమౌంట్ కూడా వస్తుంది. నెలకి 150 రూపాయలు చొప్పున 12 నెలలకు 12×150. ఆ తర్వాత ఇంకొక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది సార్. ఎస్ ఎయిత్ స్టేట్మెంట్ అంటే శ్యామ్ సగం పెట్టుబడి మీద రామ్కు సంవత్సరానికి 10% వడ్డీ ఇవ్వాలి. ఎస్, 10% వడ్డీ ఇచ్చేటట్లు. ఎస్, శ్యామ్ అనే వ్యక్తి ఏ పెట్టుబడి పెట్టలేదు, మొత్తం రామే పెట్టాడు కాబట్టి శ్యామ్ అనే వ్యక్తి ఏం చేయాలట, సగం పెట్టుబడి మీద అంటే మొత్తం పెట్టుబడి 60,000లో సగం పెట్టుబడి అంటే 30,000లో 10% అంటున్నాడు కాబట్టి 10% అంటే 3,000 రూపాయలు. 3,000 రూపాయలు వీడు సో రామ్ అనేటువంటి వ్యక్తికి ఇవ్వాలి. శ్యామ్ రామ్ అనే వ్యక్తికి అంటే ఇక్కడ నుంచి 3,000 అనేటువంటిది మనము డిడక్ట్ చేస్తాం. ఈ 3,000 ఎటు వచ్చి యాడ్ అవుతాయి సార్? రామ్కు ఇవ్వాలి కాబట్టి ఎస్, 3,000 రూపీస్ అనేటువంటిది రామ్కి ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. రైట్, సో ఇది మనం పంచినటువంటిది కాన్సెప్ట్. అంటే రామ్కి వచ్చినటువంటి మొత్తము రాబడి ఎంత, శ్యామ్కు వచ్చినటువంటి రాబడి ఎంత అనేటువంటిది చూసాం. సో రామ్కు రాబడి ఏమొచ్చింది, ₹X+3,000 వచ్చింది. శ్యామ్ యొక్క రాబడి ఇది వచ్చింది. సో దీన్ని కొద్దిగా సింప్లిఫై చేద్దాం. దట్ ఈజ్ ₹1,800 - ₹3,000 అనేటువంటిది అవుతుంది. సో దీన్నే ఎక్స్ 18 - 3,000 అంటే ₹X - 1,200 అనేటువంటిది అవుతుంది. ఇవి లాభాలు కాదు, వాళ్ళకు వచ్చినటువంటి మొత్తం రాబడి. లాభాలు లాస్ట్కు చూద్దాం. సో ఇప్పుడు ఎస్ కండిషన్ రామ్ రాబడిలో సగం ఉన్నట్లయితే, ఎవరి రాబడి, శ్యామ్ యొక్క రాబడి రామ్ రాబడిలో సగం ఉన్నట్లయితే, శ్యామ్ రాబడి ఎంత, ₹X - 1,200 = రామ్ రాబడిలో సగం ఉన్నట్లయితే అన్నాడు కాబట్టి హాఫ్ ఆఫ్ ఎస్ ₹X+3,000 అనేటువంటిది తీసుకుంటున్నా. ఈ బై 2 ఇటు వచ్చేస్తే ₹2 అవుతుంది కాబట్టి 2×X అంటే ₹2X - 2,400 = ₹X+3,000 అనేటువంటిది అవుతుంది. ఈ ప్లస్ ఎక్స్ ఇటు వస్తే -X అవుతుంది. 2X - X అంటే ఎస్ ఎక్స్ అనేటువంటిది అవుతుంది. ఎస్, ఈ -2,400 ఇటు వచ్చేస్తే +2,400 అవుతుంది. 3,000 + 2,400 అంటే 5,400 అనేటువంటిది అవుతుంది. ఇది
ఎక్స్ యొక్క వాల్యూ. మరి ఎక్స్ యొక్క వాల్యూ ఓకే బాగానే, మరి మన క్వశ్చన్లో ఏం అడిగారు అంటే వ్యాపారంలో వచ్చినటువంటి మొత్తము లాభము. ఎస్, వ్యాపారంలో వచ్చినటువంటి మొత్తము లాభము అంటే వీడికి ఎక్స్ రూపీస్ వచ్చింది, వీడికి ఎక్స్ రూపీస్ వచ్చింది అనేటువంటి తీసుకున్నాం. ఆ తర్వాత ఆ లాభములో నుంచే కదా బి శ్యామ్ అనే వ్యక్తికి ఇవ్వాల్సినటువంటి నెల నెల సో జీతం ఏదైతే ఉంటుందో ఇవ్వాల్సింది. దేర్ ఫోర్ టోటల్ ప్రాఫిట్ మొత్తము లాభము అనేటువంటిది చెక్ చేస్తున్నాం సార్. దేర్ ఫోర్ మొత్తం లాభము ఇజ్ ఈక్వల్ టు ఎస్, రామ్కు ఎక్స్ రూపీస్ వచ్చాయి, శ్యామ్కు ఎక్స్ రూపీస్ వచ్చాయి, అండ్ ఇంక ఎక్స్ట్రా శ్యామ్కి ఇంకేం రావడం జరిగింది అంటే నెల నెల ఖర్చు కూడా ఇవ్వడం జరిగింది అతను బిజినెస్ మెయింటైన్ చేసినందుకు కాబట్టి, ప్లస్ 1800. దేర్ ఫోర్ యువర్ ఆన్సర్ ఈజ్ ఎక్స్ ప్లస్ ఎక్స్. ఎక్స్ అంటే 5400, 10800 ప్లస్ 1800, 12,600 రూపీస్ షుడ్ బి ద రైట్ ఆన్సర్. ఎయిత్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే ఎస్ జామెట్రీ కాన్సెప్ట్ నుంచి ఇవ్వడం జరిగింది సార్. ఎస్ ఏబిసిడి అనేది ఒక చక్రీయ చతుర్భుజము మరియు ఓ అనేది వృత్త కేంద్రము అనేటువంటిది ఇచ్చారు. రైట్, ఫస్ట్ చక్రీయ చతుర్భుజము అంటే ఒక వృత్తము పై ఉన్నటువంటి చతుర్భుజాన్ని చక్రీయ చతుర్భుజము అంటారు. సో ఇది వృత్తముగా తీసుకున్నట్లయితే సో ఈ వృత్తముపై గీసినటువంటి చతుర్భుజాన్నే మనం ఏమంటాము అంటే చక్రీయ చతుర్భుజము క్రిందకి కన్సిడర్ చేస్తాం. రైట్, సో దేర్ఫోర్ ఇది ఒక వృత్తము. ఈ వృత్తముపై ఇప్పుడు చతుర్భుజాన్ని తీసుకుంటున్నాను, ఏ ఆ తర్వాత బి ఆ తర్వాత సి ఆ తర్వాత డి. సో దీన్ని గనక కలిపినట్లయితే వచ్చేటువంటి చతుర్భుజాన్నే మనం ఏమంటాము అంటే చక్రీయ చతుర్భుజము క్రిందకి కన్సిడర్ చేస్తాం. సో ఏబిసిడి అనేటువంటిది ఒక చక్రీయ చతుర్భుజము అవుతుంది. రైట్, ఆ తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి పాయింట్స్ని మనం అబ్జర్వ్ చేద్దాం సార్. ఎస్, ఏమేమి పాయింట్స్ ఇచ్చారు? ఎస్, ఓ అనేది వృత్త కేంద్రం, ఇది వృత్త కేంద్రము లాగా తీసుకుందాం, కేంద్రము అంటారు. రైట్, ఆ తర్వాత సిఓడి 140 డిగ్రీలు, సి నుంచి ఓ, ఇదిగోండి సి నుంచి ఓకి కలుపుతున్నాను సార్, అదేవిధంగా ఓ నుంచి డికి కలుపుతున్నాను. సో సిఓడి వాల్యూ 140 డిగ్రీస్ ఇచ్చారు. సో హియర్ ఇట్ షుడ్ బి 140 డిగ్రీస్. వెంటనే మనము సో వెంటనే ఆ క్వశ్చన్ మొత్తం చూడకుండా దీని కాన్సెప్ట్తో ఇంకేమైనా యాంగిల్స్ వస్తాయా అనేటువంటిది చెక్ చేద్దాం సార్. ఇప్పుడు దీన్ని కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సో సిఓడి ఒక త్రిభుజాన్ని ఏర్పరుస్తుంది, త్రిభుజంలో 3 కోణాల మొత్తం 180 డిగ్రీలు ఉండాలి. మరి ఆల్రెడీ 140 వచ్చింది కాబట్టి ఇంకా రెండింటి వాల్యూ 40 డిగ్రీలు ఉండాలి. అయితే ఇది కేంద్రము అన్నాం కాబట్టి కేంద్రము నుండి వృత్తానికి గీసిన రేఖను వ్యాసార్థం అంటారు. కేంద్రము నుండి వృత్తానికి గీసిన రేఖను వ్యాసార్థం అంటారు. ఒక త్రిభుజములో 2 భుజాలు సమానమైనప్పుడు వాటికి ఎదురుగా ఉండే కోణాలు కూడా సమానం ఉండాలి. అంటే ఈ కోణం ఎంతైతే ఉంటుందో ఈ కోణం కూడా అంతే ఉండాలి. మరి 140 వచ్చినప్పుడు రిమైనింగ్ 40 డిగ్రీస్ని 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తే ఎస్ ఎంతెంత రాయొచ్చు? ఇది 20 డిగ్రీస్ అవుతుంది, ఇది 20 డిగ్రీస్ అవుతుంది. 20 + 20 = 40 + 140 = 180. సో ఇక్కడ దాకా క్లియర్. ఆ తర్వాత సెకండ్ వన్ బిఏసి 140 డిగ్రీస్ ఇచ్చారు. సో ఇప్పుడు బి నుంచి ఏకి, ఏ నుంచి సికి. సో కాబట్టి ఇలా కలపండి, బిఏసి అనేటువంటిది ఈ విధంగా ఉంటుంది. ఈ బి నుండి ఏకి, ఏ నుంచి సికి, ఈ బిఏసి. సో మరి బిఏసి అంటే ఏ దగ్గర యాంగిల్ అనేటువంటిది వస్తుంది? ఈ ఏ దగ్గర యాంగిల్ ఇవ్వడం జరిగింది సార్. బిఏసి అనేటువంటిది 40 డిగ్రీస్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. అయితే మళ్ళీ ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఓ అనేటువంటిది కేంద్రము, కేంద్రము నుంచి పోయినటువంటి దాన్ని అర్ధవృత్తము, ఈ పార్ట్ని అర్ధవృత్త పార్ట్ క్రిందకి తీసుకుంటే ఇది క్లోజ్ చేసేయండి. అర్ధవృత్తముపై చేయు కోణం, అర్ధవృత్తములోని కోణం ఏమవుతుందంటే లంబ కోణం అవుతుంది కాబట్టి ఇది 90 డిగ్రీస్గా తీసుకోవచ్చు. ఎంత తీసుకోవచ్చు సార్? దాన్ని 90 డిగ్రీస్ అనేటువంటిది తీసుకోవచ్చు. ఎందుకు సార్? అంటే అర్ధవృత్తం అవుతుంది ఇది. ఎందుకు? కేంద్రం నుంచి పోయిన రేఖ కాబట్టి అర్ధవృత్తంలోని కోణము లంబ కోణముగా కన్సిడర్ చేస్తారు. అంటే ఇది 90 తెలిసింది, ఇది 40 తెలిసింది. 90 + 40 = 130 అయినప్పుడు ఈ రిమైనింగ్ యాంగిల్, ఈ త్రిభుజం కూడా 180 డిగ్రీలు ఉండాలి కాబట్టి ఈ రిమైనింగ్ యాంగిల్ ఎంత ఉంటుంది అంటే 50 డిగ్రీస్ అనేటువంటిది ఉంటుంది.
రైట్. ఇప్పుడు చూద్దాం క్వశ్చన్ బీసీడీ విలువ. సో బి నుంచి సికి, సి నుంచి డికి, అంటే ఈ టోటల్ యాంగిల్ ఏముంటుంది? ఇదేమో 20 డిగ్రీస్ తెలిసింది, ఇదేమో 50 డిగ్రీస్ తెలిసింది. దేర్ ఫార్ టోటల్ వచ్చేసరికి దేర్ ఫార్ యాంగిల్ బీసీడి ఈజ్ ఈక్వల్ టు 20 + 50, విచ్ ఈస్ నథింగ్ బట్ 70 డిగ్రీస్. నైన్త్ క్వశ్చన్ ఎక్కడ నుంచి ఇవ్వడం జరిగింది సార్? ట్రిగ్నోమెట్రీ కాన్సెప్ట్ నుంచి ఇవ్వడం జరిగింది. ఎస్, సెకండ్స్ లో క్వశ్చన్ యొక్క ఆన్సర్ చేయొచ్చు, బట్ ట్రిగ్నోమెట్రీలో ఈ యొక్క పాయింట్ కనుక మనకి తెలిస్తే ఆ క్వశ్చన్ యొక్క ఆన్సర్ అనేటువంటిది ఈజీగా చెప్పొచ్చు. ఏంటా క్వశ్చన్ అంటే, ఎస్ a+b ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ అయితే, a+b ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ అయినప్పుడు ఎస్ కండిషన్ ఏమవుతుంది సార్ అంటే, సైన్ ఏ బై కాస్ బి ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. సైన్ ఏ బై కాస్ బి ఈక్వల్ ఎంత? 1 అవుతుంది. అదేవిధంగా సీకెంట్ ఏ బై కొసీకెంట్ బి కూడా ఏమవుతుంది అంటే 1 అనేటువంటిది అవుతుంది. సో ఈ ప్రాపర్టీ అనేటువంటిది మనకు తెలిసినట్లయితే ఎస్, ఆ క్వశ్చన్ యొక్క ఆన్సర్ అనేటువంటిది మనం ఈజీగా చెప్పాలి. ఇదే ఇది రెండు ఒకటే సార్. ఈ కాస్ పైకి వెళ్తే మళ్ళీ సీకెంట్ అవుతుంది, సైన్ కిందకు వస్తే కొసీకెంట్. ఏది రాసినా ఏం కాదు, బట్ రాసేటువంటి విధానం అన్నట్టు. సో డైరెక్ట్గా మనకి ప్రాపర్టీ తెలవాలి కాబట్టి రెండు ప్రాపర్టీస్ ఉంటాయి. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ ప్రాపర్టీ అండ్ దిస్ ఈజ్ ద సెకండ్ ప్రాపర్టీ. ఇలా అయినా సేమ్ సార్, ఇది కూడా a+b ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ అయినప్పుడు సీకెంట్ ఏ బై కొసీకెంట్ బి అన్న 1గా కన్సిడర్ చేద్దాం. అంటే a+b 90 కావాలి. మరి మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్లో అవుతుందో చూడండి, సైన్ బై కాస్ ఉంది, సైన్ బై కాస్ ఉంది. మరి దీని వాల్యూ 1 ఎప్పుడు అవుతుంది అంటే ab కలిపితే 90 రావాలి. మరి 62+28 కలపండి సార్, 62+28 కలిపితే 90 కాబట్టి ఎస్, యువర్ క్వశ్చన్ ఆన్సర్ ఈస్ 3 × 2. సో ఈ రెండు కలిపితే 90 అవుతుంది. 90 అయినప్పుడు దాని వాల్యూ 1గా తీసుకోవాలి కాబట్టి 3 × 1. మైనస్ ఇక్కడ కూడా 42+48 కలపండి, మళ్ళీ 90 అవుతుంది. సో కాబట్టి సీకెండ్ ఏ బై కొసీకెండ్ బి అన్న రెండింటి దాని ఏమవుతుంది సార్, 1 అనేటువంటిది అవుతుంది. దేర్ ఫర్ యువర్ ఆన్సర్ ఈజ్ ఓవర్. 3 × 1 = 3 - 1. దేర్ ఫర్ 3 - 1 ఈజ్ నథింగ్ బట్ హౌ మచ్? 2. ఆన్సర్ 2. ఒక పాఠశాలలో గల మొత్తం విద్యార్థుల సంఖ్య 660. టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు సార్? 660 మంది ఉన్నారు. ఈ 660 మందిలో ఎవరెవరు బాలులు బాలికలు, అంటే బాయ్స్ ఉన్నారు అనేటువంటిది చెప్పడం జరిగింది, గర్ల్స్ ఉన్నారు అనేటువంటిది చెప్పడం జరిగింది. బాలులు బాలికల మధ్య గల నిష్పత్తి ఇచ్చారు 13:9. ఎస్, 13:9 అనేటువంటిది ఇచ్చారు. సో వెంటనే మనకి తెలవాలి 13:9 అంటే టోటల్ ఎన్ని పార్ట్స్ అవుతాయి సార్? 22 పార్ట్స్ అవుతాయి. 22 పార్ట్స్. ఈ 22 పార్ట్స్ వాల్యూ దేనికి ఈక్వల్? 660కి ఈక్వల్. అప్పుడు ఒక్కొక్క పార్ట్ వాల్యూ ఏమవుతుంది? 22 = 30, అంటే ఒక పార్ట్ వాల్యూ 30 కాబట్టి ఎస్, దీన్ని బాయ్స్ స్ట్రెంత్ కావాలి అంటే 13 × 30 అనేటువంటిది రాస్తాం. 13 × 30 = 390 మంది బాయ్స్ ఉంటారు. అండ్ 9 × 30 అనేటువంటిది రాస్తాం. 9 × 30 అంటే 270 మెంబర్స్ గర్ల్స్ అనేటువంటి వాళ్ళు ఉంటారన్నారు. అయితే ఏమని ఇచ్చారు, కొన్ని రోజుల తరువాత కొంతమంది బాయ్స్ వెళ్ళిపోయారట. బాయ్స్ వెళ్ళిపోయారు, మరి ఎంతమంది వెళ్ళిపోయారో మనకి తెలియదు. అండ్ 30 మంది బాలికలు అదనంగా చేరారు. బాయ్స్ ఏమో లెఫ్ట్ అయ్యారు, గర్ల్స్ ఏమో ఎక్స్ట్రా యాడ్ అయ్యారు. మరి గర్ల్స్ ఎంతమంది ఎక్స్ట్రా యాడ్ అయ్యారు అనేటువంటిది ఇచ్చారు, 30 మంది యాడ్ అయ్యారు. సో కాబట్టి ఆల్రెడీ 270 మెంబర్స్కి కొన్ని డేస్ తర్వాత 30 మంది యాడ్ అవ్వడం జరిగింది. సో 30 మంది యాడ్ అయితే ఎస్, ఇప్పుడు గర్ల్స్ ఎంతమంది ఉన్నట్టు, 270 + 30 అంటే 300 మెంబర్స్ ఇప్పుడు గర్ల్స్ ఉన్నట్టు. మరి బాయ్స్ ఎంతమంది ఉన్నాయో వెళ్ళిపోయారు అది మనకి తెలియదు కాబట్టి సమ్ ఎక్స్ అనుకున్నా పర్వాలేదు, లేదా మన ఇష్టం ఏది తీసుకున్నా ఏం కాదు, సమ్ ఎక్స్ మెంబర్స్ లెఫ్ట్ అయ్యారు అనేటువంటిది అనుకోండి. అప్పుడు ఎంతమంది బాయ్స్ ఉంటారు అంటే 390 - ఎక్స్ అనేటువంటిది ఉంటారు.
ఇప్పుడు వీళ్ళు వెళ్ళిపోయి వీళ్ళు వచ్చిన తర్వాత వీరి మధ్య నిష్పత్తి ఇచ్చారు. ఎస్, వీరి మధ్య గల నిష్పత్తి 6:5. అంటే వీళ్ళ మధ్య నిష్పత్తి 6:5 అంటే ఇది 6 భాగాలకి సమానం అవుతుంది, ఇది 5 భాగాలకి సమానం అవుతుంది అన్నారు. సో 6:5. సో ఇప్పుడు చెప్పండి, 5 300 అయిందంటే ఎన్నిసార్లు గుణిస్తే 300 అవుతుంది అంటే 5 300 అవ్వడానికి రీజన్ ఏంటంటే 5 60 300. మరి ఇటు రేషియో 5:60 ఉన్నప్పుడు ఇటు కూడా సేమ్ రేషియో ఉండాలి కాబట్టి ఎస్, ఇటు కూడా సేమ్ రేషియో రాద్దాం సార్. సో ఏమవుతుందంటే 6:60 అనేటువంటిది రాస్తారు. సో ఇటు 5:60 30 ఎలా అయితే అయిందో 6:60 అవుతుంది. మరి 6:60 ఎంత? 360. మరి 390 - x ఇచ్చాము అంటే 390 నుంచి ఎంత తగ్గిస్తే నీకు ఈ 360 ఆన్సర్ వస్తుంది అనేటువంటిది చెక్ చేసుకోవాలి. సో దిస్ షుడ్ బి ఈక్వల్ టు, దేనికి ఈక్వల్ అవుతుంది? 6:60 360కి ఈక్వల్ అవుతుంది. 390 - x 360 రావాలంటే ఎక్స్ ఎంత మంది అన్నట్టు సార్? దేర్ఫోర్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 30 మంది అవుతారు. సో 30 మంది బాలురు ఆ తరగతి గది నుండి వెళ్ళిపోయాను, 30 మంది బాలురు వెళ్ళిపోయాను అనేటువంటిది క్వశ్చన్ యొక్క ఆన్సర్. సో 11th క్వశ్చన్ కనుక చూసినట్లయితే ఏబిసిడిఈ 5 పూర్ణ సంఖ్యలు ఇచ్చారు. అండ్ మొదటి కండిషన్ ఏమి ఇచ్చారంటే ఏ ఈక్వల్ టు 6b = 12c అని, అదేవిధంగా రెండో కండిషన్ 2b = 9d = 12e అని ఇచ్చారు. అయితే ఈ క్రింది పూర్ణాంకాలలో, ఈ క్రింది క్రమయుగ్మాలలో దేనిలో పూర్ణ సంఖ్య లేదు, అంటే పూర్ణ సంఖ్య ఫిక్స్డ్ నెంబర్ రానటువంటి క్రమయుగ్మం ఏమవుతుంది అనేటువంటిది క్వశ్చన్. అయితే మరి మనం ఈ క్వశ్చన్ చేయాలి అంటే ఎస్, వెరీ సింపుల్ సార్, సింగిల్ స్టెప్పే. బట్ ఏంటంటే ఈ కండిషన్ని జాయింట్ చేయాలి, రేషియో అనేటువంటిది క్యాలిక్యులేట్ చేయాలి, ఈ కండిషన్ రెండింటిని జాయింట్ చేయాలి. అయితే ఈ రెండింటిలో కామన్ పదం ఏం కనబడుతుంది? బి అనే పదం, 6b ఉంది ఇక్కడ, 2b ఉంది. సో దీన్ని కూడా 6b చేసే ప్రయత్నం చేయాలి అంటే దీన్ని ఇంటూ 3 చేస్తే అయిపోతుంది. కాబట్టి దీన్ని ఇంటూ 3 కనుక చేసినట్లయితే, సో ఇంటూ 3 చేయండి సార్, 2 × 3 అంటే 6b, ఎస్, 9 × 3 అంటే 27d, అదేవిధంగా 12 × 3 అంటే 36e అనేటువంటిది అవుతుంది. 6b 27d 36e. ఆల్రెడీ ఇక్కడ a = 6b = 12c, ఇది 6b రెండింటికి సమానం, ఈ 6b రెండింటికి సమానం అంటే ఇవన్నీ కూడా ఈక్వల్ అవుతాయి అన్నట్టు. దేర్ఫోర్ ఇప్పుడు డైరెక్ట్గా రాస్తున్నాను సార్, a = 6b = 12c = రైట్. మళ్ళీ 6b ఇంకోసారి రాయాల్సిన అవసరం ఏం లేదు, కంటిన్యూషన్ రాద్దాం. దట్ ఈస్ 27d = 36e అనేటువంటిది చెప్పడం జరుగుతుంది. ఇది మనకు వచ్చినటువంటి కండిషన్. ఎలా రాశారు సార్ ఈ 6b? ఈ కండిషన్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే, రైట్, ఈ రెండు పదాలలో ఉన్న లింక్ను చూసుకోవాలి. ఈ రెండు పదాలలో లింక్ ఏముంది? బి పదం ఉంది, బి పదం. కాకపోతే ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 2 ఉంది. మరి 2ని 6 చేయాలంటే ఇంటూ 3 చేస్తేనే కదా అయ్యేది. సో ఈ మొత్తాన్ని ఇంటూ 3 చేసి సో రెండింటిని జాయిన్ చేశారు. ఎస్, ఇప్పుడు ఎస్ ఇవి మనకి తెలిసిపోయింది కాబట్టి ఎస్ దీని నుంచి మనం ఎస్ క్వశ్చన్ యొక్క ఆన్సర్ అనేటువంటిది సింపుల్గా చేయొచ్చు సార్. ఏం లేదు, పదాల మధ్య నిష్పత్తిని క్యాలిక్యులేట్ చేద్దాం. దేర్ఫోర్ a is to b is to c is to d is to e అనేటువంటిది ఏమవుతుంది? ఈ 5 మధ్య ఉండేటువంటి నిష్పత్తి ఏమవుతుంది అనేటువంటిది క్యాలిక్యులేట్. మరి నిష్పత్తి ఎలా చేస్తారు సార్ అంటే, వీటి యొక్క కాసాగు అనేటువంటిది 6, 12, 36 కాసాగు ఎట్లాగో 36. ఇప్పుడు 36 కి 27 కి కాసాగు కనుక మన మైండ్లో గుర్తు పెట్టుకుంటే అయిపోతుంది సార్. 9 × 3 9 = 12 అవుతుంది. సో ఈ ఇక్కడ 1, 6, 12, 27, 36 వీటి యొక్క కాసాగు కనుక మైండ్లో గుర్తు పెట్టుకుంటే ఎస్, కాసాగు ఎంత వస్తుంది సార్? 108. అది గుర్తుంటే ఎస్, ఆన్సర్ ఈజ్ ఓవర్. సో 1 × 108 1 టేబుల్లో 108 టైమ్స్ పోతుంది. 6 టేబుల్లో 108, 6 1 6 4 అంటే 48, 6 8 48, ఆ తర్వాత 12 టేబుల్లో 108, 12 9 108, ఆ తర్వాత 27 టేబుల్లో 108, 27 4 108,
36 టేబుల్లో 108, 36 త్రీస్ ఆర్ 108 అవుతుంది. ఎస్ ఇప్పుడు ఎస్ మనకు వీటి మధ్య నిష్పత్తి అంటే వాటి వాల్యూస్ వచ్చేసినట్టు ఆబ్వియస్లీ ఇండైరెక్ట్లీ రైట్. ఇప్పుడు ఇక మనం చెక్ చేద్దాం వీటిలో ఎక్కడ మనకి పూర్ణాంకము లేదు, పూర్ణ సంఖ్య లేదు అనేటువంటిది క్వశ్చన్ రైట్. అయితే ఇక్కడ ఉన్నటువంటి అన్నిట్లో 36, 18, 12, 27 ఇవే కనబడుతున్నాయి. ఇవన్నీ ఆల్రెడీ వీటి యొక్క గుణిజాలే అవుతాయి, వీటి యొక్క కారణాంకాలే అవుతాయి. 7 అనేటువంటిది ఇక్కడ ఎక్కడా పోదు కాబట్టి డైరెక్ట్గా మనం ఆప్షన్ చూడంగానే చెప్పే పాసిబిలిటీ ఉంటుంది సార్, లేదా మీరు చెక్ చేసుకోవచ్చు. సో 4th ఆప్షన్ని నేను ఆన్సర్గా ఇస్తున్నాను, ఎందుకంటే 7 వీటిలో దేనికి కూడా కారణాంకం అవ్వదు. కావాలంటే చెక్ చేద్దాం. A/7 ఏ అంటే ఎంత, 108 కాబట్టి 108/7 కామా C/D అంటున్నాను, C/D CD 18 and 9 and 4 అవుతుంది. CDE సి అంటే 9, D అంటే 4 కాబట్టి 9/4 రైట్. సో ఇప్పుడు అప్లై చేయండి సార్, ఏమైనా క్యాన్సిల్ అవుతాయా మరి? 7 టేబుల్లో 7 అంటే 338 పోదు, 4 టేబుల్లో ఇది కూడా పోదు కాబట్టి దేట్ ఫోర్ యువర్ ఆన్సర్ ఈజ్ 108/7 and 9/4. అవి పూర్ణ సంఖ్యలు లేనటువంటివి. మరి మిగిలిన అన్నింటిలో పూర్ణ సంఖ్యలు ఉంటాయా సార్ అంటే మీరు ఏదైనా ట్రై చేయొచ్చు సార్. సపోజ్ ఫస్ట్ ఆప్షన్ A/27, ఏ అంటే 108 కాబట్టి 108/27 కానీ B/E, బి అంటే 18, ఈ అంటే 3 కాబట్టి 18/3. చెక్ చేసుకోండి సార్, 108/27 అంటే 27/4 సార్, 18/3 అంటే 36 సార్. రెండు పూర్ణ సంఖ్యలు అన్నట్టే కదా. సో అలా ప్రతిదీ కూడా చెక్ చేయబడుతుంది, ఒక్క దీంట్లో మాత్రమే క్యాన్సిలేషన్ అవ్వదు కాబట్టి ఇక్కడ పూర్ణాంకము లేదు. దేర్ఫోర్ ఏ ఆప్షన్లో పూర్ణాంకము లేదు అంటే 4th ఆప్షన్. నా నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే, ఒక సంచిలో 25 పైసలు, 50 పైసలు, 1 రూపాయి నాణ్యాలు గలవు. ఆ సంచిలో గల మొత్తము నాణ్యాల సంఖ్య టోటల్ ఏమో 220 కాయిన్స్. మొత్తము నాణ్యాల సంఖ్య 220 రూపాయలు, వాటి విలువ అనేటువంటిది 160 రూపాయలు అనేటువంటిది ఇచ్చారు. సపోజ్ సో చూద్దాం, నెంబర్ ఆఫ్ కాయిన్స్ అనేటువంటిది మనం తీసుకుందాం, అదేవిధంగా వాల్యూ అంటాం సార్, విలువ అనేటువంటిది చూస్తున్నాం రైట్. మరి ఇంతకి ఏ కాయిన్స్ ఉన్నాయి, 25 పైసలు అంటే 1/4 రూపీ, 50 పైసలు అంటే 1/2 రూపీ, అండ్ 1 రూపీ కాయిన్స్ అనేటువంటివి బ్యాగ్లో ఉన్నాయిగా ఇవ్వడం జరిగింది రైట్. సో దీన్ని మనము డిస్ట్రిబ్యూట్ చేయాలి సార్ 3 ఎస్. ఎక్కడ మన ఆన్సర్ అనేటువంటిది టాలీ అవుతుందో చెక్ చేసుకుందాం రైట్. సో అబ్జర్వ్ చేయండి సార్, ఆప్షన్స్ నుంచి వెళ్దాం, డైరెక్ట్గా మనం ఆప్షన్స్ నుంచి వెళ్దాం. సో ఇంతకీ క్వశ్చన్లో ఆ సంచిలో గల 50 పైసల నాణ్యాలు ఎన్ని అంటే క్వశ్చన్ 1/2 రూపీ అడుగుతున్నాడు, కాయిన్స్ ఎన్ని అడుగుతున్నాడు కాబట్టి ఇది. సో ఫస్ట్ ఆప్షన్ నుంచి వెళ్దాం సార్, ట్రూ ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్ నేను చెక్ చేస్తున్నాను. 60 నాణ్యాలు ఉన్నాయిగా తీసుకుంటున్నాను. ఎన్ని నాణ్యాలు సార్? 60 కాయిన్స్ ఉన్నట్లుగా తీసుకుంటున్నాను రైట్. మరి ఇవి 60 కాయిన్స్ అయినప్పుడు ఇవన్నీ ఎట్లా డిసైడ్ అవుతాయంటే వాడు ఇచ్చాడు సార్ ఇంకో కండిషన్, 1 రూపాయి నాణ్యాల సంఖ్య అనేది 25 పైసల నాణ్యాల సంఖ్యకు 3 రెట్లు. 1 రూపాయి నాణ్యాలు ఎన్ని ఉంటాయంటే 25 పైసల నాణ్యాలకు 3 రెట్లు ఉంటాయి. సపోజ్ 25 పైసల నాణ్యాలు 1 పార్ట్ కనుక తీసుకుంటే దీనికి 3 రెట్లు అంటే 3 పార్ట్స్ అవుతాయన్నమాట, అంటే 1:3 రేషియోలో ఇవి ఉంటాయి. మరి మొత్తం ఎన్ని కాయిన్స్ అని చెప్పాడు వాడు, ఆల్రెడీ టోటల్ కాయిన్స్ ఎన్ని అనేటువంటిది ఇచ్చాడు, 220 కాయిన్స్ అనేటువంటిది వాడు ఇవ్వడం జరిగింది. వాటి వాల్యూ 160 రూపీస్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది రైట్. దీనికి మ్యాచ్ చేద్దాం సార్, 220 కాయిన్స్లో ఆల్రెడీ 60 కాయిన్స్ నేను ఆప్షన్స్ నుంచి తీసుకున్నాను కదా, మరి 220లో 60 కాయిన్స్ పోతే ఇంకెన్ని ఉంటాయి, 160 కాయిన్స్ ఉంటాయి. ఆ 160 కాయిన్స్ని 1:3 రేషియోలో డిస్ట్రిబ్యూట్ చేయాలి కదా. సో 160 కాయిన్స్ని 1:3 రేషియోలో డిస్ట్రిబ్యూట్ చేద్దాం సార్. చూడండి టోటల్ ఎన్ని పార్ట్స్, 4 పార్ట్స్. 4 పార్ట్స్ 160 అయినప్పుడు 1 పార్ట్ ఏమవుతుంది సార, 4 భాగాలు 160 అయితే 1 పార్ట్ ఏమవుతుంది అంటే 40 అవుతుంది. అంటే 1 పార్ట్ వాల్యూ 40 అంటే ఇది 1 పార్ట్ కాబట్టి ఇది 40 కాయిన్స్ లాగా తీసుకుంటున్నాను సార్. ఇది 3 పార్ట్స్ కాబట్టి 3 × 40 అంటే 120 కాయిన్స్గా కన్సిడర్ చేస్తున్నాను. మరి ఈ క్వశ్చన్ మనది కరెక్ట్ ఆన్సరా కాదా అంటే ఎస్ ఎప్పుడు తెలుస్తుంది, వీటి వాల్యూ 160 రూపీస్ వస్తే తెలిసిపోతుంది రైట్. ఇప్పుడు చూడండి, సో
పావలాలు 1/4 కాయిన్స్, సో 1/4 రూపీ కాయిన్స్ 40 ఉన్నాయి, పావలాలు 40 ఉన్నాయంటే వాల్యూ ఎంత అంటే 1/4 × 40 అంటాం సార్, దట్ ఈస్ 10 రూపీస్ అన్నట్టు. అర్ధరూపాయి కాయిన్స్ 60 ఉన్నాయంటే 60 అర్ధరూపాయి కాయిన్స్ ఏమవుతాయంటే 30 రూపాయలు అవుతాయి అన్నట్టు. అండ్ రూపాయి కాయిన్స్ 120 ఉన్నాయంటే 1 × 120 అంటే 120 రూపీస్ అవుతుంది అనేటువంటిది. మరి ఇంతకీ మన క్వశ్చన్ యొక్క ఆన్సర్ కరెక్టా రాంగా ఎలా తెలుస్తుంది అంటే ఈ మొత్తం కలిపితే మన వాల్యూకి మ్యాచ్ అవ్వాలి, అయితే కరెక్ట్ ఆన్సర్, లేకపోతే రాంగ్ ఆన్సర్. 120 + 30 = 150 రూపీస్, 150 రూపీస్ + 10 రూపీస్ = 160 రూపీస్. ఎస్, ఈ మూడింటిని కనుక ఎప్పుడైతే మీరు యాడ్ చేస్తున్నాడో 160 రూపీస్ అనేటువంటిది వచ్చింది. మరి వాడు కూడా 160 రూపీస్ వాల్యూ ఇచ్చారు కాబట్టి దేర్ ఫోర్ అవర్ ట్రయల్ ఈస్ ద రైట్ ఆన్సర్. దేర్ ఫోర్ ఫస్ట్ ట్రయల్లోనే వచ్చేసింది కాబట్టి 50 పైసల నాణ్యాల ఎన్ని అంటే 60 నాణ్యాలు ఉంటాయి అనేటువంటిది క్వశ్చన్ యొక్క ఆన్సర్. దేర్ ఫోర్ 60 కాయిన్స్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఇది ఆప్షన్ నుంచి వెళ్ళేటువంటి క్వశ్చన్ సార్. సో టెస్ట్ 3 లో ఉన్నటువంటి 12 క్వశ్చన్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ.